ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము, ఆషాఢ మాసము అనారోగ్య మాసమా? మరొకటి, ఆషాఢ మాసంలో స్త్రీలు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారు, దానికి గల ప్రధాన కారణం ఏమిటి? ఆషాఢ మాసము మరి అనారోగ్య మాసమా అనంటే, అనారోగ్య మాసము అనంటే ఆషాఢ మాసం వచ్చింది అనగానే జనరల్గా ఇది వర్షాకాలము. వర్షాకాలము అనేసరికి సరే ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి. ఆ వర్షాలు పడడం వలన వాళ్ళు అందులో తడవటము నానటము అనేటువంటిది ఒకటి, మరొకటి మురుగు నీరు అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. డర్టీ వాటర్ అది ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న గుంతలుగా ఉన్నది కావచ్చు, అలా ఎక్కడైనా వాటర్ అనేది స్టోరేజ్ అయి ఉన్నది అని అంటే అక్కడ దోమలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్రధానంగా దోమలు అనేటువంటివి ఎక్కువగా మరి వాతావరణము అనేటువంటిది బాగుండనప్పుడు, అలాగే పరిసరాలు బాగుండనప్పుడు, ఏమైనా మురిగిపోయినవి ఉన్నప్పుడు, కుళ్ళిపోయినవి ఉన్నప్పుడు, అంటే జనరల్గా ఎక్కడైతే మరి ఇలా వాతావరణము అనేటువంటిది కాస్త డర్టీగా కనబడుతూ ఉంటుందో అక్కడ దోమలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి ఎవరైనా జనరల్గా అనారోగ్యం పాలయ్యారు అనంటే ప్రధానంగా దోమలు అనేటువంటివి ఒక కారణము. ఆ ఒక్కటే అని కాదు, అది కూడా ఒక కారణము. అందువల్ల అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వర్షాకాలం వచ్చింది అనగానే దానికి గల కారణం. అంతేకాక అంతకాలం అంతకుముందు వరకు కూడా ఎండలు బాగా ఉండి, ఎండలు బాగా కాసి కాసి ఒక్కసారిగా వర్షం పడితే కూడా వాతావరణంలో వచ్చేటువంటి ఆ మార్పుల వల్ల కూడా సిక్ అవుతూ ఉంటారు, లేదా ఆ వర్షంలో తడవడం వల్ల కూడా సిక్ అవుతారు. అలాగే ఆ వాటర్ అనేది డర్టీ వాటర్ ఉండడం వలన, మురుగునీరు ఉండడం వలన ఒకటి డర్టీ వాళ్ళు ఎక్కువ మంది సిక్ అవుతూ ఉంటారు. అలాగే ఈ ఒక్క పొల్యూషన్ ఆ ఒక్కటనే కాదు, మరొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అని అంటూ ఉంటారు, వైరల్ అని చెప్పేసి. ఎవరైనా సరే సిక్ అయి ఉండి ఉంటే అక్కడ నుంచి మరి మరొకరికి స్ప్రెడ్ అవ్వటం, అక్కడి నుంచి మరొకరికి స్ప్రెడ్ అవ్వటం, ఇలా జనరల్గా మరి పిల్లలు ఉన్నారు అని అంటే స్కూల్కి వెళుతుంటారు, ఎవరైనా ఒకళ్ళు సిక్ అయ్యారు అని అంటే అవి ఇన్ఫెక్షన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాము. వాళ్ళకి జలుబున్న, దగ్గు అనేది వచ్చిన, అలాగే ఫీవర్ జ్వరం వచ్చిన అది మరొకరికి చాలా త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదేకాక పసిపిల్లలు చిన్నపిల్లలు అనంటే ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఆ రెసిస్టెన్స్ కెపాసిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల కూడా సిక్ అవుతూ ఉంటారు. సో ఆషాఢ మాసం వచ్చింది అనగానే మరి అనారోగ్య మాసమా అని చెప్పేసి ఎక్కువ మంది సందేహపడుతూ ఉంటారు, అలా అడుగుతూ ఉంటారు. అసలు ఎక్కువ మంది ఈ ఆషాఢ మాసంలోనే సిక్ అవుతారు, దానికి గల ప్రధాన కారణం ఏమిటి అన్నప్పుడు, ఇది వర్షాకాలము, వర్షాలు ఎక్కువగా పడటము, దోమలు ఎక్కువగా ఉండటము, వాతావరణ మార్పు వల్ల మరి మానవ శరీరంలో కూడా మార్పులు అనేటువంటివి రావడం వలన జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, జ్వరం కావచ్చు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇవి మరొకరికి స్ప్రెడ్ అవ్వటం. ఇప్పుడు దోమకాటు అనేటువంటి ఒక వ్యక్తిని పుట్టి ఆ వ్యక్తికి ఏదైనా ఒక అనారోగ్యం ఉంది అంటే మరి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కుట్టింది అంటే ఇక్కడ నుంచి అక్కడికి స్ప్రెడ్ అయిపోతుంటుంది. అలాగే ఈగలు అనేటువంటివి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సహజంగా మీరు గమనిస్తూ ఉంటే చాలా త్వరగా ఈగలు అనేవి వస్తూ ఉంటాయి. మరి దోమల వల్ల కావచ్చు, ఈగల వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత కేర్ తీసుకున్నా ఇలాంటివన్నీ కూడా సాధారణంగా అటాక్ అవుతూ ఉంటాయి. అంతే తప్పించి ఆషాఢ మాసం అనగానే అనారోగ్య మాసం అని కాదు, ఇక ఇక్కడ నుంచి జనరల్గా వర్షాలు పడేసరికి సిక్ అవుతూ ఉంటారు, అంతకుమించి ఏమీ లేదు. అలాగే స్త్రీలు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలంటారు ఎందుకు? ఆషాఢ మాసం అనగానే మరి ఆడవాళ్ళు ఆదివారం నాడు తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటారు, దానికి గల కారణం ఏమిటి అనంటే, సహజంగా మరి వెనకటి రోజుల్లో నానా
అంటే మొదటి నుంచి ఇది ఆచార సాంప్రదాయంగా వస్తున్నది కానీ వెనకటిలో ఈ పనులు చేసుకునేటప్పుడు అంటే బాగా నానటం అని అంటారు, బాగా నానేవాళ్ళు. అంటే అంట్లు కడగడం విషయం కావచ్చు, బట్టలు ఉతుక్కోవటం కావచ్చు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందనంటే జనరల్గా వాడు నానటం కావచ్చు, వర్షంలో వాడు నానడం కావచ్చు. ఇలాంటప్పుడు చాలా త్వరగా అన్నమాట సిక్కవుతూ ఉండేవాళ్ళు ఆడవాళ్ళు, లేదా పొలాలకు వెళుతుంటారు. ఎక్కువ మంది కూడా పొలాలకు వెళ్ళేవారు వెనకటిలో. పొలాలకి ఆడవాళ్ళు కూడా మరి ఎక్కువగా వెళుతూ ఉండేవారు, ఇప్పుడు కూడా వెళతారు. కానీ ఇప్పుడన్నా కొంచెం ఏమవుతుంది, మన ఇళ్లల్లో ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ అనేది ఎక్కువగా వచ్చాయి. ఎక్కువ మంది కూడా మరి వెనకటిలో కష్టపడ్డంతగా అయితే ఇప్పుడైతే అంతమంది అయితే ఏమీ కష్టపడట్లేదు. ఇప్పుడు వాషింగ్ మిషన్స్ వచ్చాయి, మేడ్ అంటే పని వాళ్ళని పెట్టుకోవటము, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అంటే ఈ వసతులు అనేవి ఎక్కువగా అయినాయి. మరి వెనకటిలో ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి మరి ఈ వర్షాకాలం వచ్చేసరికి బాగా నానుతూ ఉంటారు. కాబట్టి కనీసం ఆకు, గోరింటాకు అది కూడా ఆకు, ఇప్పటిలాగా కోన్ కాదు. వాస్తవంగా కోన్ అనేది కెమికల్, వాస్తవంగా కోన్ పెట్టకూడదు ఎప్పుడు కూడా. సో ఆకు అనేదే వెనకటిలో చక్కగా ఆ గోరింటాకు, అందులో కొంచెం పెరుగు వేసేవాళ్ళు, పెరుగు కొంచెం చింతపండు కొద్దిగా వేసి రుబ్బేవాళ్ళు. రుబ్బటమే ఉండేది, ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి. కానీ నాకు కూడా చాలా గుర్తు, మా చిన్నతనంలో అయితే పెద్ద పెద్ద రోళ్ళు అనేవి, పొత్తరము, రోకలి ఇవన్నీ కూడా ఉంటూ ఉండేవి. ఇలా చక్కగా రుబ్బేవాళ్ళు బాగా. అసలు అది రుబ్బుతూ ఉంటేనే ఒకళ్ళు రుబ్బుతూ ఉంటే మరొకరు ఇట్లా తోసేవాళ్ళు లోపలికి, లేదా సింగిల్గా ఒకళ్ళే ఒక చేత్తో ఎడమ చేత్తో రుబ్బుతున్నా కుడి చేత్తో ఇలా తోస్తే కుడి చేతి మొత్తం కూడా ఎర్రగా పండేది. దానివల్ల ఏంటయ్యా అనంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అని చెప్పేసి ప్రధానంగా గోరింటాకు అనేది పెట్టుకోవటానికి గల ఆంతర్యం అది. ఇలా చేతి గోళ్ళకి కంపల్సరిగా గోరు, గోరుకి ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా తప్పనిసరిగా వేళ్ళకి అనేది తప్పనిసరిగా పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏమిటయ్యా అనంటే చేతి గోర్లకి మాత్రం వేళ్ళకి పెట్టుకున్నా గోరుకి పెట్టకుండా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది చాలా తప్పు. గోరుకి కంపల్సరీ గోరింటాకు అనేటువంటిది ఉండాలి నానా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు వెనకట్లో జట్టలు అని చెప్పేసి అయ్యేవి, అంటే ఇలా ఈ చిగురిని కొరగటం వల్ల కావచ్చు అలా వస్తూ ఉండేవి అని చెప్పేసి పెద్దవాడు తెలియచేసేవాళ్ళు, అలా కొరకద్దు, ఆ చిగుళ్ళు కొరకద్దు అని చెప్పేసి. సరే అలా అంటప్పుడు అంటే తప్పనిసరిగా సంవత్సరానికి ఒక్కసారైనా సరే రుబ్బినటువంటిది, ఆకు రుబ్బినటువంటిది గోరింటాకు పెట్టుకునేవాళ్ళు. అందంతో పాటు ఆరోగ్యం. కానీ కోన్ తోటి పెట్టుకోవటం అనేది మాత్రం కరెక్ట్ విధానం కాదు, కరెక్ట్ పద్ధతి అయితే కాదు. మళ్ళీ తెలియచేస్తున్నాను, ఆకునే మరి ఇప్పుడు అంటే మనకి సరిగా లభ్యం అవ్వట్లేదు, కానీ మార్కెట్లో అయితే అమ్ముతున్నారు. మేమైతే తప్పనిసరిగా చిక్కడపల్లి అని చెప్పి మాకు మరి ప్రతి గురువారం సంత అనేది పెడతారు. అందులో వాళ్ళకి ముందు చెప్పుంచితే తర్వాత వారం తెచ్చి పెడతారు. వాళ్ళకి ఎంతన్నా ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు, 100నో 50యో 200 ఎంతో అడుగుతారు. వాళ్ళకి మనం ఇచ్చామనంటే వాళ్ళు మళ్ళీ వారం తీసుకొచ్చి ఇస్తారు. మాకైతే ఆకు మాత్రం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మాత్రం తప్పనిసరిగా అమ్ముతారు. అలా ఏంటంటే ఎవరైనా సరే నాన్న ఆకు మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి, ఆరోగ్యంగా ఉంటారు, అలాగే అందంగా కూడా ఉంటుంది. మనం గోరింటాకు అనేది ఇలా పెట్టుకున్నప్పుడు గోరుకి కంపల్సరీ తగలాలి. ఈ చిటికన వేలు గోరుకి మీరు గమనించండి, కావాలంటే ఇప్పుడు ఇలా అందరూ ఆడవాళ్ళు ఇలా చిటికన వేలికి గోరుకి గనక పెట్టుకొని ఉంటే, మీరు కార్తీక మాసం వచ్చేసరికి అంటే ఈ 4 నెలలు కార్తీక మాసం వచ్చేసరికి మనం ఇట్లా అభిషేకము అనేది చేస్తూ ఉంటే అట చిటికన వేలు గోరుది ఆ పై వరకు అంటే ఎదిగి కొంచెం ఎదిగి అది కొన వరకు వస్తుంది, పై వరకు వస్తుంది గోరింటాకు పండినటువంటిది. దాని మించి నీళ్ళు ఇలా పడతాయట. ఆ విధంగా ఆరోగ్యం కోసం పెట్టుకునేవాళ్ళు సుమా, మగవాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు.
ఆకు అనేటువంటిది రుబ్బినప్పుడు, అంటే ఆరోగ్యం కోసం వాళ్ళకి వేళ్ళు ఇలా మరి వాటికి ఆరోగ్యం కోసం పెట్టుకునేవాళ్ళు. మరి ఆడవాళ్ళు కాళ్ళకు పారాణి అని చెప్పేసి పెడతారు. వీలైనంత వరకు కూడా అలా కూడా పెట్టుకోవటం చాలా చాలా మంచిది. అంటే వెనకటిలో పెట్టుకోవడానికి గల ప్రధాన కారణం వాళ్ళు పొలాలకు వెళుతూ ఉంటారు, లేదా ఇళ్లల్లో కూడా మరి నానటము అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆ వర్షాకాలం వర్షాలకు కావచ్చు, ఇలా బట్టలు అది ఉతికినప్పుడు మరి నానుతాయి. నానినప్పుడు అంటే వాటికి ఈ మధ్యకాలంలో రకరకాల క్రీములు అనేవి వచ్చినాయి, కానీ వెనకటిలో అంతగా ఉండేది కాదు. సో మరి తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకునేవాళ్ళు. మంచి యాంటీసెప్టిక్ అది, గోరింటాకు పెట్టుకోవటము అనేటువంటిది.